అనేది ప్రతి ఒక్కరికి ఒక కళ లాంటిది కానీ అట్లాంటి కళ మాకు ఒకటే నెలలో రెండు అనేటివి మాకు తీరిపోయినాయి చాలా సంతోషంగా ఉంది సో చాలా అంటే చాలా కష్టపడ్డాము అందరూ కష్టపడుతూ ఉంటారు కానీ మేము కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసినాము మా విషయానికి వస్తే మా సార్ ప్రతిదీ చాలా అడ్డం ఉండి మాకు మా ఫ్యామిలీ మొత్తాన్ని కూడా చూసుకున్నాడు సో మేము ఈరోజు ఈ స్టేజ్కి వచ్చినాము అంటే మా ఫ్యామిలీ కూడా మాకు ఒక రీజనే మా ఫ్యామిలీ కూడా మాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు కావచ్చు నా అత్త మామలకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటా అండి వాళ్ళకి ఎందుకు అని అంటే మేము ఈరోజు ఇంత పెద్ద బిజినెస్ని బిల్డ్ చేస్తున్నాము అని అంటే వాళ్ళు మా వెనక ఒక బ్యాక్ బోన్ లాంటి వాళ్ళు ఈరోజు కూడా స్టిల్ మేము మూడు రోజుల సెషన్కి ఇక్కడ అటెండ్ అవుతున్నాము అంటే అక్కడ నా పాపని వాళ్ళు చూసుకుంటున్నారని ఒక ధైర్యంతో నా అక్క కావచ్చు మా బావగారు కావచ్చు మా బావగారు అనే మాటే కానీ వాళ్ళు నాకు ఒక అన్నలాగానే అనిపిస్తారు ప్రతి విషయంలో కూడా తనకే అన్న కాకపోతే నాకు కూడా ఒక అన్నలాగానే సపోర్ట్ ఎప్పుడు కూడా వీళ్ళిద్దరు కొట్లాడుకున్నా కూడా నాకే సపోర్ట్ చేస్తారు మా బావ ఆ విషయంలో నేను చాలా హ్యాపీ చాలా లక్కీ అండి నేను ఈ ఫ్యామిలీలో ఉండడం అనేది సార్ నాకు మేనత్త కొడుకే 19 ఇయర్స్కి నాకు మ్యారేజ్ అయ్యింది మ్యారేజ్ అయినప్పుడు అనిపించిన విషయం ఏంటంటే ఎందుకు ఇంత తొందరగా పెళ్లి చేస్తారు అసలు ఎందుకు చేసుకోవాలి పెళ్ళి ఈ విషయానికి వస్తే నేను మా అమ్మని అడగగానే అందరికీ అయిపోతుంటుంది మన ఇళ్ళలో తొందరగా చేస్తారు పెళ్ళి నీకు కూడా అట్లనే చేసేస్తున్నా నీ తర్వాత అన్నున్నాడు కదా చేయాలన్నది సరే చేస్తున్నావు కరెక్టే ఎందుకు ఈయనకే ఇస్తున్నావు నన్ను ఎందుకంటే ఇంతకుముందు ఎక్స్ కంపెనీలో వర్క్ చేసిండు ఇన్కమ్ లేదు ఏం లేదు ఆ విషయం నాకు కూడా తెలుసు మా ఫ్యామిలీ అంతా తెలుసు మా కాన్నన్ను అందరికీ తెలుసు శ్రీనివాస్ వడ్డమాను ఏం చేస్తాడనేది సో ప్రతి ఒక్కరూ మా అమ్మతో అనకపోయేటోళ్ళు కానీ పెళ్ళి చేసుకుంటున్నా అనే టైంకి వచ్చేవరకు అందరు నాతో దగ్గరకు వచ్చేసి అసలు ఏంది నువ్వు నీకు అర్థమైతే లేదా 19 ఏళ్ళు అంటే నువ్వు చిన్నపిల్లవు కాదు పెళ్ళి ఎవరిని చేసుకుంటున్నావు నీకు సంపాదించి పెట్టేటోడు అవునా కాదని చూసుకోవాలి కదా అన్నాడు అంటే మా అమ్మ నాకు భరోసా ఇచ్చింది ఏ తల్లి కూడా పిల్లల్ని చెడగొట్టాలని ఏ పని కూడా చేయదు అవునా కదా సో నా తల్లి కూడా నాకు అంతే భరోసా ఇచ్చింది అట్లాంటి వ్యక్తినే నాకు ఇచ్చింది నేను చాలా గర్వపడుతున్నా విషయంలో సో ఇట్లా సంతోషపడుతున్న విషయంలో ఇంకొక గ్రేట్ న్యూస్ ఏంటి అంటే వెస్టేజ్ని తీసుకోవడం మేము వెస్టేజ్ని మాకు పరిచయం చేసిన పురుషోత్తమ దాసు సార్ అండ్ పూర్ణిమ మేడంకి మేము ఎల్లవేళలా రుణపడి ఉంటామండి సో వెస్టేజ్లో మేము సక్సెస్ అవ్వడానికి మాతో పాటు మాకు హెల్ప్ చేస్తున్న మా ఎల్ఓఎస్ అందరికీ కూడా మేము ఎప్పటికీ కూడా రుణపడి ఉంటాము చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ అందరికీ కూడా టైం చెప్పలేక పేర్లు చెప్పలేకపోతున్నాను సో మన చీఫ్ మెంటర్ ఎస్పీ బాదిల్ సార్ అండ్ ఫ్యామిలీకి కూడా మేము రుణపడి ఉంటున్నామండి ఎందుకంటే ఇట్లాంటి ఒక విన్నింగ్ టీమ్ సిస్టమ్ని మన కోసం క్రియేట్ చేసి వాళ్ళు మనకి ఇచ్చినారు అవునా సో చాలా అంటే చాలా గర్వంగా ఉంది ఈరోజు ఇంకొక విషయానికి వస్తే మా ఇంట్లో అనేటోళ్ళు అనమాట వడ్డమానోళ్ళు ఏదైనా మాట్లాడతారు ఏదైనా చేస్తారు అని చెప్పేసి అనేటోళ్ళు ఆ టైంలో నాకు అర్థం కాకపోయేది ఎందుకు వీళ్ళు నెగిటివ్ అంటున్నారా పాజిటివ్ అంటున్నారా నాకు తెలియదు కానీ ఈరోజు మాత్రం అది ప్యూ మేము అసలు దాన్ని నిలబెట్టుకోగలుగుతున్నాము అని చెప్పేసి అనుకుంటున్నాం వాళ్ళు ఆ రోజు ఎట్లా అన్నారో నాకు తెలియదు కానీ ఈరోజు మాత్రం వడ్డమాను అనే పేరే ఒక బ్రాండ్ అయిపోయి సార్ అసలు సార్ పేరే వడ్డమాను అనుకుంటున్నారు సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఆ వడ్డమాను అనే సర్ నేమ్ని మేము నిలబెట్టుకోగలుగుతున్నాము అలాగే మా మమ్మల్ని నమ్ముకొని మాతో పాటు చాలామంది వెస్టేజ్ బిజినెస్లోకి వచ్చినారు ఈ విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్తో పాటు సో ప్రతి ఒక్కరిని కూడా మేము సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ వెస్టేజ్ అండ్ విష్ యూ వెల్ ఇది కావాలా సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టైం అయిపోతుంది నా టైం అయిపోతుంది థ్యాంక్ యూ హిందీలో మేడం చెప్తుంది చెప్తాను సో మేడం బోర్డు మేర నామ్ శ్రీవాణి హే ఆర్ తో యాక్చువల్లీ జబ్ హమారీ షాదీ హుయి థీ हम श्रीनिवास वड्डमानू जी जो बिज़नेस शुरू कर रहे थे पहले 2 साल तो मैं सपोर्ट नहीं करी मेरे को भरोसा नहीं था मगर बाकी 2 साल के बाद हम फुल टाइम कर रहे हैं जब मेरी शादी हुई तो मैं 19 साल की थी ये हमारे फूफू के बेटे होते हैं रिलेशन में मगर इन्होंने पहले एक पुरानी कंपनी में करके पूरा बर्बाद हो गए थे वो पूरा खानदान में मालूम था
उसके बावजूद भी मेरे को इनको ही दे रहे हैं। मैं हमारी मम्मी को पूछी क्यों इनको इनके बारे में पूरा मालूम है, इन्होंने दूसरा नेटवर्क करके बर्बाद हो गए फिर इनको क्यों दे रहे हैं। तो उनकी अम्मी इनको समझाए देख बेटा कभी भी एक औरत बच्चे की ज़िंदगी हम खराब नहीं करते, उसी हिसाब से सोच समझ के दे रहे। फिर उसके बाद शादी हुई, शादी होने के बाद बहुत सारे लोग इनको बहुत सारे चैलेंजेस भी आए थे, मगर आज देखिए हम दोनों मिलके कर रहे हैं। करते करते हम एक ही महीने में पहले लास्ट मंथ हम DCD हुए थे, अभी ये महीना DUCD भी हो गए, तो बहुत खुशी हो रहा है। पूरा विनिंग टीम फैमिली पूरे सपोर्ट रहने वैसे ये पूरा हमारे साथ हो रहा है। थैंक यू। या थैंक यू सर। सो गुड मॉर्निंग फ्रेंड्स, ना पेर श्रीनिवास वड्डेमानु। सो वेरी हैप्पी रोजू। फर्स्ट आफ् आल थैंक यू गॉड, భగవంతుడికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను, ఎందుకంటే ఈ మానవ జన్మ వచ్చినాను, ఎందుకంటే ఒక కుక్క ఉండొచ్చు ఏదో ఇంకొక జంతువుగా పుట్టొచ్చు, కానీ ఈ జన్మనే ఇచ్చినాడు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ గాడ్కి థ్యాంక్స్ చెప్తాను. ఆ తర్వాత నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి వెంకటయ్య గారు వెంకటమ్మ గారు, సో వారికి నేను పాదాభివందనం చేస్తాను, ఎందుకంటే ఈరోజు ఇక్కడ నిలబడడానికి వాళ్ళు కారణమైనారు. సో తర్వాత నా విద్యాబుద్ధులు నేర్పిన నా గురువులకి, సో వాళ్ళకి నేను పాదాభివందనం చేశాను. ఆ తర్వాత నా అప్లయన్స్కి, వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్ కార్పొరేషన్కి, తర్వాత నా అప్లయన్స్కి. అందులో ఒక 1 ఇయర్ అంటే నాకు ఈ బిజినెస్ ఆపర్చునిటీ తెలుసు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఎక్స్ నెట్వర్క్ నుంచి వచ్చాను. సో ఒక కంపెనీలో ఆల్రెడీ 6-7 ఇయర్స్ వర్క్ చేస్తున్నాను. సో బరుబాత్ అయిపోయి ఉన్నాను, ఒకరి మాటలో చెప్పాలంటే బరుబాత్ అయిపోయి రోడ్డు పైన ఉన్నాను. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఈ ఆపర్చునిటీ గురించి నాకు ఒక వ్యక్తి చెప్పినప్పుడు నేను నమ్మడానికి సాహసించలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకనంటే ఇవన్నీ ఇట్లనే ఉంటాయి, ఈ మాటలన్నీ ఇట్లనే ఉంటాయి, అలా వచ్చేది ఉండదు పోయేది ఉండదు, మాటలలోనే కోటలు నిలబెడితే ఇంకా మన పని ఉత్తది అయిపోతుంది. ఇంత ముందు కంటే కనీసం బ్యాచలర్ ఉండే, ఇప్పుడు నాకు ఒక లైఫ్ ఉంది, పార్ట్నర్ ఉంది, లైఫ్ ఉంది, ఇదంతా కథ కార్ఖాన ఉంది, ఇప్పుడు మనం గాలికి తిరగలేము అనే ఒక ఆలోచనతో. సో ఒక కపుల్ నా వెంట ఒక 1 ఇయర్ పడాల్సి వచ్చింది, వారు ఎవరో కాదు పురుషోత్తమ దాసు గారు అండ్ పూర్ణిమ గారు. సో వారి ద్వారా ఈ ఆపర్చునిటీ తీసుకోవడం జరిగింది. సో ఆ తర్వాత ఈ బిజినెస్ని అంటే బిజినెస్లో అయితే వచ్చినాను, ఎందుకు అనంటే దాసు గారు నాకు ఒక మంచి ఫ్రెండ్, ఏదన్నా లిటికేషన్ ఉంటే పోలీస్ స్టేషన్ కాడుండి ఫోన్ కొడుతూ వస్తాడు, ఆ 4000 ఏదో కొనుక్కోమంటుండు, ఒక కొనుక్కుంటే పోతుంది కదా అన్న ఆలోచనతోనే కొనుక్కుని వస్తాను ప్రొడక్ట్స్. నేను బిజినెస్ చేద్దాము, ఈరోజు DUCD అవుతాము, ఇవన్నీ కథలు మాకు తెలియలేదు, అసలు ఇట్లా ఉంటుందని కూడా తెలియదు. సో కాబట్టి అప్పుడు లాస్ట్కి ఇంకా నువ్వు వినవా నా మాట, నువ్వు వినవా అంటే ఇక ఒకసారి ఆధార్ కార్డు అని ఇచ్చి అప్పుడు బిజినెస్లో ఎంటర్ అయినా. ఆ ప్రొడక్ట్స్ తీసుకొని ఇంటికి పోయిన తర్వాత ఇంట్లో మా ఫ్యామిలీలో చూస్తే ఒక దయ్యం భూతం చూసిందనికంటే కూడా ఘోరంగా చూస్తున్నారు, ఎందుకంటే వీడికే ఇన్ని కథలు చేసి వచ్చినావు, మళ్ళీ ఇది కొత్త కథకు వచ్చినావా అని చెప్పేసి అంటే మా ఫ్యామిలీలో అందరూ, మా ఫాదరు, మా మదరు, మా బ్రదరు, సో శివాని, తర్వాత మా వదిన గారు, వీళ్ళందరూ మా అన్నయ్య అంటుండే భయపడుతూ చెప్తుండే నాకు, అరే ఎందుకురా ఇంకా ఇవన్నీ, ఏదైనా ఒక జాబ్ చేయరా, 10,000 ఇచ్చిన చాలు, వాడు వీడు ఎందుకురా నీ గురించి నీచంగా మాట్లాడుకుంటున్నారు అని. లాస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ చాలామంది మా ఇంటికి వచ్చి పెళ్లి కార్డ్స్ ఇవ్వడానికి వస్తారు కదా చుట్టాలు, అట్లా వచ్చి ఎవరు కార్డు ఇవ్వలేదు, ఎందుకు అనంటే వాడి దగ్గర ఏముంది, ఇన్వెలప్లో 500 రూపీస్ పెట్టి ఇచ్చే స్తోమత ఉందా వాడికి, వాడికి ఎందుకు కార్డు దండగా అని చెప్పి. కానీ ఈరోజు థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ వెస్టీజ్, థ్యాంక్ యూ బారిల్ సార్. సో ఈరోజు ఏం జరుగుతుందంటే దేవుడి దగ్గర కార్డు పెట్టి ఆ నెక్స్ట్ కార్డు మింట్గా తీసుకొని వస్తున్నా అంటూ జనాలు, ఇదే సక్సెస్, ఇంకా మించిన పెద్ద సక్సెస్ ఉంటుందంటే నేనైతే నమ్మను. సో ఫ్రెండ్స్, బిఫోర్ వెస్టీజ్ మా జీవితంలో చెప్పడానికి ఏమీ లేదు, ఎందుకనంటే ఎంత ఘోరమైన పరిస్థితి ఉండే అంటే అంత ఘోరమైన పరిస్థితి ఉండే. మేము వాస్తవానికి కంటి నిండా నిద్రపోలేదు, కడుపు నిండా తిండి తినలేదు. సో కానీ ఒకే ఒక మాట నేను ఎక్కువ నమ్మేవాడిని, పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ పేదవాడిగా సస్తున్నావు అంటే అది 100% నీ తప్పే అని. అది ఎప్పుడు నేను రాసుకొని పెట్టుకునేవాడిని, సో ఎంతమంది ఎన్నో రకాలుగా అంటుండే మా ఫ్యామిలీలో, మా వాళ్ళందరూ ఫంక్షన్ వెళ్తుంటే ఏదన్నా వాళ్ళకు ఒక మూమెంట్ మాట్లాడుకోవాలి, ఏదైనా ఒక సమయం ఉంది అంటే అది నాజోలే మాట్లాడుతుండేవాడు, వీడు ఇట్లా వాడు అట్లా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాడు, తల్లిదండ్రులను మోసం చేసిండు, అన్నను మోసం చేస్తుండు, వాళ్ళ దగ్గర డబ్బులు ఎత్తుకోమని తిరుగుతుండు, ఉన్న కార్లు అమ్మేసుకుండు, ఉన్న ఆస్తులు అమ్మేసుకుండు, మళ్ళా 30 లక్షల అప్పులో వెళ్ళిపోయినాడు. సో ఇవన్నీ మా మదర్ వాళ్ళకి మొహం మీద అంటుండే, ఏమమ్మా మీకన్నా బుద్ధుందా, పిల్లోడు రోడ్డు మీద తిరుగుతుండే కనీసం చెప్పేంత అది మీకు లేదా, వాడు ఎట్లా తిరుగుతున్నారు చూడండి, వాడు బెంజుకార్ అంటుండు, హెలికాప్టర్ అంటుండు, ఏమేమో చెప్తుండు, వాళ్ళని తీసుకుపోయి మెంటల్ హాస్పిటల్ అన్నా జాయిన్ అన్నా చేయండి. సో వాస్తవానికి వాళ్ళ తెలీదు పిచ్చి పడితే కానీ మంచి రిచ్ కాడన్న సంగతి. సో మనకు పిచ్చి ఆల్రెడీ ఉన్నాం, మనకు ఆల్రెడీ పిచ్చి ఉన్నది, సో అందుకే ఈ దాకా వచ్చినాం, అది వాళ్ళకి తెలియదు.
సో కానీ మా మదర్ వాళ్ళు ఏమనకపోతుండే, మా మదర్ మా ఫాదర్ ఇంటికి వచ్చిన తర్వాత అంటుండే నీకు బాధ్యత వెళ్ళదు, మా పరువు అంతా తీస్తున్నావు, నువ్వు ఆడేడు పోతుంది, ఎందుకంటే మా మిస్సెస్ కూడా ఎన్నోసార్లు అంటుండే. బిజినెస్ చేస్తున్న కొత్తలో కూడా చాలాసార్లు అంటుండే, ఎట్లుంది బిజినెస్ మీది, ఏం చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా, వాళ్ళ ఇంటికాడ ఫంక్షన్ ఉంది రమ్మంటారు, నువ్వు రానంటావు, నేను ఒక్కదాన్ని పోవాలి. వాళ్ళు అడుగుతారు ఏం చెప్పాలి, ఏం చేస్తున్నామ్మా మీ ఆయన ఇప్పుడు అంటే ఏం చెప్పాలి, నా దగ్గర ఆన్సర్ లేదు, ఏదైనా చెప్పుకో, గాలికే తిరుగుతుండని చెప్పి పోయిందేమో అని చెప్పిన, ఆల్రెడీ అది ఫిక్స్ అయిపోయారు కదా, అదే గాలికి తిరుగుతుండు ఇంకా రెండేళ్ళు అని చెప్పు, పోయిందేముందని చెప్పిన. సో అట్లనే చెప్తూ స్టార్ట్ చేసినాం. ఈ బిజినెస్లో వచ్చిన తర్వాత మా మొట్టమొదటి ఇన్కమ్ వచ్చేసరికి 164 రూపీస్ ఉండే. సో అప్పుడు అంటే తర్వాత నాకు మన గ్రేట్ లీడర్స్ పరిచయం అయినారు, నేను వాళ్ళని తలుచుకోకుండా కూడా ఇది స్టార్ట్ చేయలేను. ఫస్ట్ దాసు సార్ తీసుకెళ్ళి సలీం సార్ని పరిచయం చేసిండు. పరిచయం చేసినప్పుడు సార్ ఏం చేస్తుంటారు సార్ మీరు అంటే, ప్రస్తుతం అప్పులు తీర్చే ప్రయత్నంలో ఉన్నాను సార్ అని చెప్పాను. ఎందుకంటే నిన్న మన దాకా అప్పులు చేసిన, ఇప్పుడు తీర్చే ప్రయత్నంలో ఉన్నాను సార్ అని. అంటే ఏం చేయరా సార్ అంటే, ఏం చేయరు అంటే, అమ్మ మీరు మాట్లాడి కరాండి సార్ కరాండి సార్ అని దగ్గర తీసుకొని, ఏం టెన్షన్ పడకు సార్ నాకు కూడా 30 ఉండే అని అన్నాడు. అంటే నేను అనుకున్నా కదా, నా లోపల అనుకున్నా అమ్మ నాకు ఒక తోడు దొరికిందా నేను అనుకున్నా. సో కానీ అదే ట్విస్ట్ ఏమున్నదంటే, నాకు కూడా ఒక తోడు దొరికిందని ఆయన కూడా అనుకుంటాడు. సో ఆ తర్వాత సార్ని పరిచయం అయిన తర్వాత ఒకరోజు దాస్ సార్ చరణ్ సార్ని, చరణ్ సింగ్ సార్ భారవేశ్ మేడంని ఒకరోజు మీటింగ్ స్టార్ట్ చేద్దాం సార్ అని దాస్ సార్తో మాట్లాడుకున్నప్పుడు మొట్టమొదటిసారి చరణ్ సార్ని మీటింగ్కి ఇన్వైట్ చేసుకున్నాం అన్నట్టు. అప్పుడు సార్ అన్నాడు, సార్ సార్ ఈ సార్ కూడా గోరంక కంపెనీలో పనిచేసిండు అని చెప్పిండు అన్నట్టు. సో అప్పుడు నేను పోయి సార్ సార్ నిజమేనా సార్ అన్నా. అవు భయ్ నువ్వేంటి అన్నాడు. నేను కూడా సార్ అన్నా. అయితే అప్పుడు సార్ అన్నాడు, ఇంకేమి తినాలి తినాలి అంత ఒకటే చలో వేసేద్దామని. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ మీటింగ్ స్టార్ట్ చేసినప్పుడు నెక్స్ట్ టైం ఇందర్బీర్ సార్ వచ్చిండు. ఇందర్బీర్ సార్ చూసాను భయం అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనుకున్న కదా పోలీస్ ఆఫీసర్ కావచ్చని. సో ఎందుకంటే మనిషి కూడా అట్లనే ఉంటుంది కాబట్టి. సో అయితే అప్పుడు సార్ వచ్చిన తర్వాత ఇట్లా డబ్బు వస్తుంది, ఇన్ని పైసలు వస్తున్నాయి, అన్ని పైసలు వస్తున్నాయి అంటే, చరణ్ సార్ ఎందుకో డబ్బుల గురించి ఎక్కువ మాట్లాడలేదు, బిజినెస్ బేసిక్స్ గురించి చెప్పిపోయాడు. కానీ ఇందర్బీర్ సార్ విషయానికి వచ్చినప్పుడు డబ్బులు ఇట్లా వస్తాయి డబ్బులు అట్లా వస్తాయి అని. నాకు డబ్బులు వస్తాయి అంటారు కానీ ఇది నిజమా కాదా, మళ్ళా ఏమో అంత దాకా పోయి ఒక కంపెనీలో 8 ఇయర్స్ 7 ఇయర్స్ పోయి వచ్చే ఉత్తది అయిపోయింది, మళ్ళీ ఇందులో పోయిన తర్వాత మళ్ళీ ఇది కూడా సేమ్ మోటివేషన్ అయ్యింది అనుకొని ఎట్టన్నా చేసి ధైర్యం చేసి ఒక మాట అడుగుదామని చెప్పి సార్ అన్న, సార్ ఏమనుకోరు కదా సార్ ఒక మాట అడుగుతా సార్ అని చెప్పి. అప్పుడు సార్ అన్నాడు, చెప్పు పర్వాలేదు అన్నాడు, ఎందుకో ధైర్యం సరిపోలే అడగలే. మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత కిందకి దిగి సారు కారు తీసుకొని రాకుండా స్కూటీ తీసుకొని వచ్చిండు. ఆ రోజు కిందకు పోయినా సార్ ఏమంటే స్కూటీలో బ్యాగ్ పెట్టుకుంటుండు, ఇదేంది సార్ ఏమో లక్షల జోలు చెప్తుండు స్కూటీ మీద వచ్చిండు. రెండోసారి డౌట్ వచ్చింది, అమ్మ ఇది ఏదో అవుతుంది ఉన్నట్టుంది, వెనక్కి పోదామని ఆలోచనతో ఏం చేశానంటే సార్ సార్ అని మళ్ళన్న ఇదిరావు ఇదిరావు అని పిలిచింది అనట్టు. దగ్గరకు పోయినా ఏం పర్వాలేదు, నువ్వేమో అడుగుదామనుకున్నావు అడిగేసేయని చెప్పిండు, అడుగుదాం అడిగేసేయని చెప్పిండు. అప్పుడు వెళ్ళిన సార్, ఏమనుకోకండి కానీ నిజంగా డబ్బులు వస్తాయా సార్ అని చెప్పాడు. కన్నా వెస్టీజ్లో నిజంగా వస్తాయి సార్ డబ్బులు అన్న. అరే ఇదా అని డౌట్ కరా అని చెప్పి నీచో పెట్టిండు, ఫోన్ ఆన్ చేసిండు. ధన 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 1 ఇయర్ది మంత్ 1 ఇయర్ ఇన్కమ్ చూపించుకుంటూ వచ్చేసిండు. ఆ రోజు అసలు నేను డిసైడ్ అయినా, ఆ రోజు డిసైడ్ అయినా. డిసైడ్ అయిన తర్వాత చరణ్ సార్తో చెప్పిన, సార్ నేను కూడా ఎక్స్ నెట్వర్క్లో పనిచేసిన, సో ఇట్లా ఇట్లా సంగతి, నేను దాకా పోయినా సార్ ఇది పరిస్థితి, చేతులు కాలు కాల్చుకున్నాయి, ఇంకా కాల్చుకోనికి ఏం లేవు సార్, ఇప్పుడు మళ్ళీ వచ్చి పరేషాన్ అయితే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది అని చెప్పినప్పుడు సార్ అన్నాడు, అచ్చా అవునా అయితే ఒక్క నిమిషం ఉండు అన్న తర్వాత, అప్పుడు 2 డేస్ తర్వాత ఒక గ్రేట్ న్యూస్, నిజంగా నా జీవితంలో టర్నింగ్ పాయింట్ అది. సో నాకు దాస్ సార్ నుంచి ఫోన్ వచ్చింది. దాస్ సార్ చెప్పిండు ఏమనంటే, శ్రీనివాస్ భాయ్ ఒక గ్రేట్ న్యూస్ ఏంటంటే, ఎటుండి బారిల్ సార్ వస్తుండు జైపూర్ నుంచి హైదరాబాదు, నీ గురించి సార్ వాళ్ళు చెప్పారు, సార్ ఒకసారి నేను కలుస్తా అన్నాడు, ఒకసారి రమ్మను హోటల్కి అని చెప్పి పిలిచిండు అని. ఆ రోజు ఇందర్బీర్ సార్, దాస్ సార్, నేను, కుల్కర్ణి సార్, సలీం సార్, చరణ్ సార్, మేమంతా వెళ్ళి హోటల్ రాడ్సన్లో బారిల్ సార్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రోజే కలిసిన. సో బారిల్ సార్ గురించి తెలుసు నాకు ఇంత ముందుకి, కానీ బారిల్ సార్ టీంలో మేమున్నామని మాకు తెలియదు. సో అప్పుడు నేను రియలైజ్ అయినా, అరే అమ్మా ఇంత పెద్ద వ్యక్తి వచ్చి ఈ బిజినెస్ ఇచ్చేస్తుండా,
అరే మరి ఇదేంది నేను భార్య సార్ గురించి ఇట్లా విన్నా అట్లా విన్నా అని చెప్పి సార్ వాళ్ళతో మాట్లాడే ఆ రోజు హోటల్లో కూర్చొని సార్ ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ మాట్లాడిండు. ఆ రోజు చెప్పిండు అన్నట్టు విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో నాకెందుకో నీ పైన పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి, విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో నువ్వు ఒక ఏక్దమ్ లెవెల్లో బడియా చెక్తో నువ్వు నిలబడతావు నా ముందర అని చెప్పిండు. సో స్పాన్ ఆఫ్ 3 ఇయర్స్ ఈరోజు సార్ ముందర నేను నిల్చున్నా యాజ్ అ డిసిటీగా. సో అంటే ఒకటే ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటే, మీరు ఎవరితో అంటే పాజిటివ్ వ్యక్తులతో కలిసి తిరిగినారు అంటే మీ బిజినెస్లో మీ మైండ్ సెట్ అంత కంప్లీట్ పాజిటివ్ ఉంటుంది. సో వెనకట్లో కూడా ఒక సామెత ఉంటుంది, దొంగలతో తిరిగితే గజ దొంగ అవుతాం మనం అని. సో లీడర్లతో పాటు తిరిగితే మనం కూడా లీడర్ అవుతాం, అవునా కదా? అవునా కదా? సో అదే నమ్మేవాడిని. ఆ రోజు భార్య సార్ని మీట్ అయిన తర్వాత నాకు విపరీతమైన కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ తర్వాత ఇంకా మామూలుగా వర్క్ చేయలేదు, బీభత్సమైన వర్క్ చేసేవాళ్ళం. కర్ణాటక వెళ్ళేవాడిని, బెంగళూరు వెళ్ళేవాడిని, చెన్నై వెళ్ళేవాడిని, ఏపీ వెళ్ళేవాడిని, తెలంగాణ చేసేవాడిని. ఇంకా నాకు అంటే ఇల్లు ఫ్యామిలీ అవన్నీ లేదు. వాస్తవం చెప్పాలంటే నా సిచ్యువేషన్, భార్య సార్ మొదట నేను కలిసినప్పుడు మా పాపకి నేను పాల డబ్బు కొనుక్కోవడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. ఆ రోజు భార్య సార్ దగ్గర తీసుకుపోయింది కూడా దాస్ సార్ ఆయన బండిపైన తీసుకుపోయినాడు, నా దగ్గర డబ్బులు లేవని చెప్తాయి. సో అది నా పొజిషన్. కానీ రైట్ ఏజ్లో, రైట్ టైంలో, రైట్ ప్లాట్ఫామ్లో మీరు ఉండకపోతే రాంగ్ ఏజ్లో మీ దగ్గరికి రైట్ ప్లాట్ఫామ్ వచ్చినా కూడా వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఏజ్ ఎనర్జీ అన్ని కోల్పోతాం, ఏజ్ ఎనర్జీ కోల్పోతాం. అజ్ఞానులే బిజినెస్లో సక్సెస్ అయిపోతారు. అజ్ఞానులు సీమ సితజ్ఞాని, పంది పరజ్ఞాని, కోడి ఉషజ్ఞాని, ఎస్ ఎస్ సార్ ఓకే. సో ఫ్లో మిస్ అయిపోయింది. సో సో మనిషి మాత్రం అజ్ఞాని అని చెప్పేసి. సో నేను లాంగ్ బ్యాక్ 2013లో ఒక సెషన్ అటెండ్ అయినాను చెన్నైలో. చెన్నైలో అటెండ్ అయినప్పుడు ఒక ఆడిటోరియంలో చెన్నైలో ఒక మీటింగ్ అటెండ్ అయినప్పుడు ఒక వ్యక్తి మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం, మీటింగ్లో కూర్చున్నాను. అతను ఒక మాట చెప్పిండు, ఈ హాల్లో సుమారుగా 2000 మంది ఉన్నారు, ఇందులో డాక్టర్లు లాయర్లు పెద్ద పెద్ద చదువులు ఎంతమంది ఉన్నారు అని అడిగిండు. అడితే కొంతమంది హ్యాండ్ రైజ్ చేశారు. ఇందులో బీటెక్లు డిగ్రీలు చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని అన్నాడు. ఇంకొంతమంది మ్యాక్సిమం పీపుల్ హ్యాండ్ రైజ్ చేశారు. ఇందులో 10th వరకు చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పినాడు. సో కొంతమంది మాత్రమే హ్యాండ్ రైజ్ చేశారు. అసలు చదివే రాకుండా ఈ హాల్కి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పినాడు. అప్పుడు ఒక 5 మంది 6 మంది ఇట్లా హ్యాండ్ రైజ్ చేశాడు. ఆ లీడర్ చెప్పిన మాట ఏమన్నదంటే, ఈ అందరికంటే కూడా ఈ 5 గురు తొందరగా సక్సెస్ అయిపోతారు అని చెప్పింది. నాకు అర్థం కాలేదు అసలు ఎందుకు ఈయన ఎందుకు ఇట్లా చెప్పిండు అని. అంటే ఎక్కువ చదివిన ప్రాబ్లమే, తక్కువ చదివిన ప్రాబ్లమే, కానీ అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఒక వ్యక్తి హోటల్కి వెళ్ళిండు, ఎడ్యుకేషన్ ఎక్కువ ఎడ్యుకేటెడ్ ఒక హోటల్కి వెళ్ళిండు. హోటల్ దగ్గర డోర్ కనిపిస్తుంది, ఆయన ఏం చేస్తాడు ముందు పోయి, ఇక్కడ ఏం రాసింది, ఒళ్ళుందా, హుష్ ఉందా అని అంటాడు. అవునా కదా, మనం అదే పని చేస్తామా చేయమా? ఒక అన్ఎడ్యుకేటెడ్ అదే హోటల్కి వెళ్ళిండు, పరిస్థితి ఎట్లుంటుంది? పోతాడు, డోర్ లాగుతాడు, రాలేదనుకో దోసుకుంటాడు, పోతూనే ఉంటాడు లోపలికి. నువ్వు ఇక్కడ పుల్లుందా పుష్టిందా అని పోయి మనోడు ఆర్డర్ ఇచ్చుకుంటాడు ఆటోమేటిక్గా. సో అంటే ఇక్కడ కామన్ సెన్స్ కంటే ఇన్నోసెన్స్ ఎక్కువ పనిచేస్తుంది బిజినెస్లో. ఈరోజు మేము నిలబడింది దానికోసం, మేము నిలబడిన దానికోసం. సో ఒకటే లీడర్స్, నేనేమంటున్నానంటే ఎవరి మాట వినొద్దు, మనుషు అనేటువంటి మాట అస్సలే వినొద్దు. వాళ్ళు దయ్యాలు పిడిచినట్టు పీడిస్తారు మిమ్మల్ని. జోలు చెప్పేటోడు జోలు చెప్తూనే ఉంటాడు, సాకులు చెప్పేటోడు సాకులు చెప్తూనే ఉంటాడు, పని చేసేటోడు చేస్తూనే ఉంటాడు. కానీ సాకులు చెప్పేటోడు గెలుస్తాడా, పని చేసేటోడు గెలుస్తాడా అంటే ఈ సాకులు ఇవన్నీ బంద్ చేసి చెవులు మూసుకొని వచ్చి పని చేస్తున్నాడు మాత్రమే గెలుస్తాడు 100%. సో నేనేమంటున్నానంటే భగవంతుడు మనకి ఈ ఆపర్చునిటీ, ఈ లైఫ్ ఇచ్చిండు. ఈ లైఫ్ని సక్సెస్ఫుల్గా డ్రైవ్ చేయాలంటే మిమ్మల్ని మాత్రమే మీరు నమ్మండి. మనిషికి 2 చెవులు ఉంటాయి, కానీ 36 చెవులు ఇచ్చి ఉంటాం మనం బయట. టీవీలలో వచ్చేది 2 చెవులు ఆడబెడతాం, దోస్తుకు 2 చెవులు ఇస్తాం, చుట్టాలకు 2 చెవులు ఇస్తాం. కానీ నేనేం చేశానంటే ఒక 4 గేండ్లు చెవిటివాడిలాగా గుడ్డివాడిలాగా పనిచేసుకుంటూ పోయినాను. ఈరోజు మీ ముందర 7.5 లక్షల చెక్తో డీసీడీగా నేను ఇక్కడ నిల్చోగలిగిన, ఈరోజు డీసీడీగా మీ ముందర ఉన్నా. సో అంటే నేనేమంటున్నానంటే అనేవాడు అంటూనే ఉంటాడు,
అనేవాడు అంటనే ఉంటాడు అది వాడి పని, కానీ చేసేటోడు మాత్రమే గెలుస్తారని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. సో అంతే సింపుల్. ఒక వ్యక్తి అంటే నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ మామూలుగా బయట పని చేస్తున్నప్పుడు మాకు అందరూ పోయి ప్లాన్ చెప్పడానికి వెళ్తున్నప్పుడు అందరు వెల్కమ్ చేయలే. మేము ప్లాన్లు చెప్పడానికి వెళ్ళినప్పుడు డోర్లు మొహం పైన డోర్లు కూడా కొట్టేవాళ్ళు. కిందికి వచ్చి ఒకసారి అనిపించేది ఇచ్చాలి మీ అమ్మ ఈ బిజినెస్ ఏమవుతుంది అనిపించేది ఒకసారి. కానీ మళ్ళీ నేను మళ్ళీ నా డ్రీమ్స్ నా లైఫ్ని మళ్ళీ ఒకసారి గుర్తుకేసుకున్నాను. అరే ఎవరికోసం చేస్తున్నా నేను? నా కోసం చేస్తున్నా. ఎవరికోసం చేస్తున్నా? నా ఫ్యామిలీ కోసం చేస్తున్నా. ఎవరికోసం చేస్తున్నా? నా కుటుంబ ఆర్థిక పరిస్థితి నేనే సెట్ చేయాలి. నా ఖాందానంలో నా పేరు ఇంకా 3-4 తరాలు చెప్పుకోవాలంటే నేను పని చేయాలి ఖచ్చితంగా. ఎందుకనంటే సో నైట్ మేము కారులో వెళ్తూ ఉన్నాం. నైట్ అంటే నాకు ఎప్పుడు నచ్చేది కాదు. నైట్ అంటే నేను కారులో వెళ్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అంటే ఎవరికి నేను తప్పని అనట్లేదు, నాకు చిన్నప్పటి నుంచి జాబ్ అంటే నచ్చలే ఫ్రెండ్స్. ఏ రోజు జాబ్ చేయాలని నాకు ఉండదు. ఎందుకనంటే నాకు ఎందుకో జాబ్ అంటే భయం అవుతుండే. అందుకే నేను వేరే బిజినెస్ అని వెళ్ళిపోతుండే. నైట్ ఒక వ్యక్తి ఈ నుంచి నేను బయలుదేరినప్పుడు 11:00 అవుతుంది. 11:00 వెళ్తుంటే కూడా నేను కారులో మేమిద్దరం వెళ్తూ ఉన్నాం. వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి ఎదురొచ్చిండు. ఒక ఆటో అతను వెళ్ళిపోయి ఆ బైక్ ఆయన టక్కర్ చేసేసిండు. అతను కింద పడి ఇట్లా పొర్లి కింద పడిపోయింది. అక్కడ వెంటనే మేము దిగేసి అతన్ని లేపి కూర్చోబెట్టి కారులో వాటర్ బాటిల్ తీసి ఇచ్చి, ఏంది బ్రో ఇంత 11:30 అవుతుంది ఇంకా ఏం చేశానంటే, ఏం చేయాలి బ్రదర్ ఈ జాబ్లు ఈరోజు మాకు ఏమంటారు మంత్ క్లోజ్ అవ్వలేదు అందుకని ఈరోజు 8 అయినా కూడా మేము ఇంకా మంత్ క్లోజ్లోనే పనిచేస్తున్నాం అంటుండే. ఆయన 11:30 ఆయన ఇంటికి వెళ్ళిపోతుండు. ఎంత టార్చర్ ఉండదు. ఎసర్నో నాకు అనిపించింది థ్యాంక్ యూ గాడ్ నేను జాబ్లో లేను, థ్యాంక్ యూ వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్, థ్యాంక్ యూ మా అప్లయన్స్ అని చెప్పి మళ్ళీ నేను దండం పెట్టుకున్నాను. ఎందుకనంటే చూడండి అతను అడిగిన ఎన్ని సంవత్సరాల నుంచి మీరు పని చేస్తున్నారు అంటే సుమారు 13 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నా. ఎంత ఇన్కమ్ ఉందంటే 22,000 సాలరీ ఉన్నది. కానీ వెస్టీజ్లో 3.5-4 సంవత్సరాలలో ఈరోజు మా ఇన్కమ్ 7.5 lakh ఉన్నది. బెటరాగా బిఫోర్ వెస్టీజ్ ఒక 2-వీలర్ నడిపించేవాడిని స్ప్లెండర్. దాంట్లో ఆ పెట్రోల్ ఉండేది కాదు, అది ఎప్పుడు ఆగిపోతుందో దాన్ని కూడా తెలియదు. సో అంటే ఎన్నో రోజుల బండిని ఒక దగ్గర పడేసి దొబ్బుకుంటూ వచ్చేవాడిని, ఎన్నో రోజులు పెట్రోల్ లేక తీసుకోపోయేవాడిని, ఎన్నోసార్లు పంచర్ అవుతుండే. కానీ ఇదే బిజినెస్ ఆపర్చునిటీలో స్కోడా ర్యాపిడ్ పర్చేజ్ చేశాను. బీభత్సంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తిరుగుతూ ఉన్నాం. అంటే మా జీవితం కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. బిఫోర్ వెస్టీజ్ ఐఎమ్ జీరో, బిఫోర్ వెస్టీజ్ ఐఎమ్ జీరో, ఆఫ్టర్ వెస్టీజ్ ఐఎమ్ హీరో. మీరే చెప్పన్నారు. సో మాతో అవుతుంది అంటే మరి మీతో అవుతున్నావరా? అవుతున్నావరా? వినిపిస్తలేదు. అవుతున్నావరా? అవుతున్నావరా? ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఇంకొక సంవత్సరం వరకు మీకు ఏమైనా కనిపిస్తున్నాయంటే ఏం కనిపించవు. మీకు ఎవరైనా మాట్లాడే నెగిటివ్ వినిపిస్తుందా అంటే మీకు ఏం వినిపించదు. మీకు కనిపిస్తుందా? వినిపిస్తుందా? ఇప్పుడు మాత్రం వినిపించాలి, ఇప్పుడు వినిపించాలి. బయట పోయిన తర్వాత పని చేయాలి. ఎసర్ను ఒక్క సంవత్సరం పాటు మీకు బయట వ్యక్తులు మాట్లాడేది చెప్పేది వినిపించకుండా కనిపించకుండా ఉంటే చాలు, మీరు ఈ స్టేజ్ నుంచి వచ్చి మాట్లాడతారు. మీకోసం క్లాస్ చేయడానికి మేము రెడీ ఉన్నాం, అందరు లీడర్స్ రెడీ ఉన్నారు. సో మీరు అందరూ ఒక గొప్ప పొజిషన్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అభిమానానికి బానిస్తాయి శ్రీనివాస్ ఒడ్డెమన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ మెరడమ్ డే క్లాబ్స్ సినిమా ఒక 2 నిమిషాలు సమ్మరీ. సో ఫ్రెండ్స్ మెరడమ్ శ్రీనివాస్